తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మన్యం వీరుడు ఏకలవ్యుని జయంతి వేడుకలు అనంతపురం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి। గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అధికారులు ఆదేశాల మేరకు ఈ వేడుకలు నిర్వహించినట్లు వారు తెలిపారు। గిరిజన తెగలో జన్మించిన ఏకలవ్యుడు సొంతంగా విలువిద్య నేర్చుకొని అద్భుతమైన ప్రావీణ్యుడిగా పేరు పొందారని తెలిపారు। అలాంటి వ్యక్తిని స్మరించుకుంటూ ఈ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అధికారులు అన్నారు। ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు। గురువుకు అడిగిన వెంటనే తన బ్రొటనవేలు కోసి ఇచ్చిన త్యాగధనుడు అని కూడా కొనియాడారు। ఈ రోజు డిడిడబ్ల్యూ గారి సూచనల మేరకు తర్వాత సంక్షేమ శాఖ సిబ్బంది అందరూ కలిసి మన్యం వీరుడు వర్ణ వివక్షతకు గురై అసమాన ప్రతిభ ఉన్నటువంటి మన మన్యం వీరుడు విలుకాడైనటువంటి ఏకలవ్య గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకొని ఆ మేరకు మేము ఈరోజు మా కార్యాలయంలో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నాము। జరుపుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది। ఈరోజు డిడిడబ్ల్యూ గారి ఆదేశాల మేరకు మన్యం వీరుడైనటువంటి ఏకలవ్య గారి జయంతి ఉత్సవం జరుపు మా ఆఫీస్ నందు గౌరవనీయులైన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూచన మేరకు మరియు హెడ్ ఆఫీసు సూచన మేరకు మా కార్యాలయంలో మన్యం వీరుడైన ఏకలవ్య జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని పూలమార వేసి సిబ్బంది అంతా పాల్గొన్నాము। జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేశాము।